వాలంటీర్లు. ఆంధ్రప్రదేశ్ పాలనా వ్యవస్థలో భాగమైన కొత్త పదం. మొత్తం పాలనా విధానాన్నే, దాని తీరుతన్నులనే మార్చేసింది. ఏ ఊళ్ళో ఏ ఇంట్లో కష్టం వచ్చినా నేనున్నాను అంటూ గుమ్మం ముందు నిలబడే వాలంటీర్ ఆ ఇంటికి బంధువయ్యాడు. ఆపదలో ఆదుకునే ఆపన్నుడయ్యాడు. పిలవగానే వచ్చే ఆత్మీయుడయ్యాడు. వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ సరికొత్త పాలనా విధానానికి నాంది అయింది. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను ప్రభుత్వం నియమించగా, వారి ద్వారా ప్రతి కుటుంబానికి సేవలు చేరువయ్యాయి. ప్రతి నెల 1వ తేదీ కల్లా తెల్లవారక ముందే పింఛన్ అందించడం దగ్గర నుండి, కుల ఆదాయ ధృవీకరణ సేవలు వారే దగ్గరుండి చేస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్లు ప్రతి ఇంట్లో భాగమయ్యారు. అందుకే ప్రతిపక్ష పార్టీలు ఈ వ్యవస్థపై కక్ష కట్టాయి. ఏదో రకంగా వాలంటీర్లపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. దీనిలో భాగంగా యెల్లో మీడియా ద్వారా విష ప్రచారానికి ఒడిగట్టారు. వ్యక్తిగత డేటా చోరీ అవుతుందనే ప్రచారం మొదలుపెట్టింది. ఆ తరువాత ఈ వ్యవస్థను వైఎస్ఆర్ సిపి స్లీపర్ సెల్స్ గా అభివర్ణించింది. జరిగిన దోపిడీ మోసాల నుంచి వాలంటీర్ వ్యవస్థ విముక్తి కలిగించింది. ప్రజలకు ఇంటి వద్దనే అన్ని రకాల సేవలు అందుతున్నాయి. రూపాయి లంచం లేకుండా డిబిటీ ద్వారా పనులు పూర్తవుతున్నాయి. నిజమైన లబ్ధిదారులు గుర్తించడంలో పని సులభమైంది. అయితే ఎలా అయినా ఈ వ్యవస్థను నిర్మూలించాలని టీడీపీ కూటమి విశ్వ ప్రయత్నం చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని ప్రకటనలు చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నక్క చిత్తుల మాటలు చెప్పి అధికారం కోసం తహతహలాడుతోంది కూటమి.